ఇప్పుడు లా హ్యాస్ బికమ్ వెరీ పవర్ఫుల్ రిగార్డింగ్ విమెన్ ఐ ఫీల్ ఇట్ ఇస్ సమ్ వాట్ పార్షల్ ఇప్పుడు లా వెమెన్కి అంత ఎక్స్ట్రా పవర్ ఇచ్చినప్పుడు సమ్ పీపుల్ ఆర్ జస్ట్ యూజింగ్ ఇట్ లైక్ ఎ వెపన్ అండ్ అబ్బాయిల్ని విపరీతంగా బద్నాం చేస్తున్నారు ఐ డోంట్ నాంట్ నేన్ ద నేమ్స్ బట్ రీసెంట్గా నేను మా ఫ్రెండ్స్ని వాళ్ళని నేను చూశాను కొంతకాలని ఇన్ స్పైట్ ఆఫ్ బీంగ్ గెటింగ్ డైవర్స్డ్ అయిన తర్వాత కూడా వాళ్ళని వదలట్లే వాళ్ళ మీద ఏదో ఒక ఎలిగేషన్స్ పెట్టడం మీ ఇది చేయలేదు అది చేయలేదు మళ్ళీ ట్యాంట్రన్స్ త్రో చేయడం వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు స్టేషన్కి వెళ్తున్నారు అమ్మాయి గట్టి గట్టిగా రుస్తున్నే దే ఆర్ జస్ట్ కీపింగ్ దర్ మౌస్ షట్ ఎందుకంటే అబ్బాయికి ఒక చట్ట అమ్మాయి ఒక చట్ట ఉన్నారు అండ్ లాయర్స్ వర్ సపోర్టింగ్ మెన్ ఆల్సో సేమ్ బాబు నువ్వు ఏం మాట్లాడుకుడితే అక్కడ ఇది అవుతుంది అంటే ఇక్కడ మాట్లాడే రైటు అరిచే రైటు వాళ్ళకు ఉంటుంది కానీ మెన్ ఆర్ బీయింగ్ వెరీ కంప్రెస్డ్ సీ దేర్ ఆర్ ఆల్సో బ్యాడ్ బ్యాడ్ ఉన్నారు గుడ్ ఉన్నారు అండ్ ఆల్సో విమెన్ కూడా మంచివాళ్ళు ఉన్నారు మనం చూస్ చేసుకున్న కరెక్ట్ రాంగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ మొత్తం ఇది అయిపోతుంది దే ఈస్ నో డౌట్ బట్ ద పాయింట్ ఇస్ వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్

ఓకే డెత్స్ బాగా అయ్యాయి వాళ్ళకి వచ్చే ప్రెజర్ వల్ల కొట్టడము తిట్టడం అప్పుడు ఉండే అప్పుడు లా ఫామ్ చేశారు ఎందుకంటే దే థింక్ లా ఏం చెప్తుంటే ఉమెన్ ఆర్ వీక్ దెన్ మెన్ ఓకే ఎస్ సో ఆ లాస్ ఫామ్ చేసారు ఇప్పుడు యాక్చువల్గా లేటెస్ట్ థింగ్ ప్రాక్టికల్లీ ఉమెన్ ఆర్ స్ట్రాంగర్ దెన్ మెన్ మెంటల్లీ మెంటల్లీ బికాస్ నువ్వు గమనిస్తే జనరల్గా ఒక ఐదేళ్ల క్రితం డే టు టైం కూడా చెప్తారు వాళ్ళు వీ కాంట్ సే ఇట్ మెన్కి అది పవర్ లేదు సో మెంటలీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ సో దీన్ని ఇప్పుడు ఆ మెంటల్లీ స్ట్రాంగ్ వల్ల ఈ ఫిజికలీ స్ట్రాంగ్ అనేది డామినేషన్ పోయింది సో అది మిస్యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది ఈ లా ఎందుకంటే లా ఉమెన్కి సపోర్ట్ చేస్తుంది ఎస్ ఇట్ ఈస్ బయాస్డ్ లా ఈజ్ బయాస్డ్ ఆన్ ఉమెన్ ఎస్ ఉమెన్కే సపోర్ట్ చేస్తుంది లా నువ్వు ఏం చేసినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి సో దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి మామూలుగా మన ఇసి జనరల్ గా ఏంటంటే అనవసరంగా ఎవ్వరి దగ్గర కెలుకోకండి జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలతో మెయిన్ గా జాగ్రత్తగా ఉండండి కెరీర్ లో ఫోకస్డ్ గా ఉండండి yes రిలేషన్ లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే జీవితం అంతా సర్వనాశనం అయిపోతుంది యాక్చువల్ గా ఏముంటుంది సో ఐ యామ్ సారీ టు ఇంటరప్ట్ ఇప్పుడు స్టార్టింగ్ లో కొత్త రిలేషన్షిప్స్ కలుస్తున్నప్పుడు లవ్ ఇట్ అవిగా అంటే నేను అంత అవి ఇవి అనుకుంటే చాలా ఇదిగా ఉంటున్నారు స్లోగా ఒక పుస్తకం చదివిన తర్వాత పూర్తిగా పేజ్ మీద మళ్ళీ రెండోసారి పుస్తకం చదువుతుంది కూడా ఆ పుస్తకం మీద ఇంట్రెస్ట్ పోద్ది ఇద్దరు ఒకరినొకరు బాగా చదువుకున్న తర్వాత ఏంటంటే మెంటాలిటీస్ డిఫరెన్స్ వచ్చేస్తున్నాయి ఈక్వాలిటీ జెండర్ నువ్వెంతంటే నేనంత ఇవన్నీ వచ్చేసిన తర్వాత దేర్ ఈజ్ యాక్చువల్లీ దే కెన్ బి అ వెరీ స్ట్రాంగ్ పాయింట్ ఫర్ దెమ్ టు బ్యాలెన్స్ ద రిలేషన్షిప్ ఇఫ్ దే రియల్లీ వాంట టు స్టే టుగెదర్ బట్ వాళ్ళకి ఆ ఇంటెన్షన్ లేదు కరెక్ట్ అప్పటికప్పుడు జరిగిపోతుంది మాకు బాగా జరిగిపోతుంది కదా అయితే ఇక్కడ ఒకరిని ప్రీచ్ చేసుకుని ఒకరినొకరు వినే బాధ్యత ఇద్దరికి ఉంటుంది గై అండ్ గర్ల్ వైస్ వయసు సెవెంటీన్ ఇప్పుడు ఇప్పుడు జనరల్గా మ్యాట్రిమోనియల్ ఆటో చూసినప్పుడు అబ్బాయి ఎంత చదువుతు సారీ ఐ మీన్ ఎంత సంపాదిస్తున్నాడు ఏంటి ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ అని కదా వాళ్ళ స్లిప్ ఏంటి వాళ్ళ హెల్త్ ఏంటి అని ఐ థింక్ దే హ్యావ్ టు డూ అ కేస్ స్టడీ ఆన్ విమెన్స్ మైండ్ సెట్ ఆల్సో విచ్ విల్ యాక్చువల్లీ హెల్ప్ బోత్ ఆఫ్ దెమ్ కరెక్ట్ అండ్ షీ షుడ్ హ్యావ్ అ కెపాసిటీ టు ఫర్ గివ్ హిమ్ కొన్ని విషయాల్లో వాడిని కొంచెం సరే వాడు తెలియక చేశాడు ఒక వీడియో తెలియక చేశారు వైస్ వర్స బట్ ద థింగ్ ఇస్ ఐ అ విమెన్ షుడ్ ప్లే ద రోల్ ఆఫ్ మదర్ వెన్ ఇట్ కమ్స్ టు ట్రీటింగ్ ఇస్ బాయ్ ఫ్రెండ్ ఆర్ హస్బెండ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి షీ షుడ్ టేక్ దట్ పొజిషన్ బట్ అన్ఫార్చునేట్లీ ఏమవుతుంది నువ్వెంత నేను అదో గొడవలవుతున్నాయి మీరు ఆల్రెడీ ఇంత ఎక్స్పీరియన్స్లో మీరు చాలా కేసెస్ కదా మెయిన్ ఫ్లక్చుయేషన్ వన్ మంత్ లో పెళ్ళి డైవర్స్ అయిపోతున్నాయండి సో వాట్ ఇస్ ద మెయిన్ స్ట్రాంగ్ రీజన్ అంటారు అంటే ఇక్కడ ఏంటంటే అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లవ్ మ్యారేజ్ లేకపోతే అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ తీసుకున్నాం అరేంజ్ మ్యారేజ్ ఇస్ సమ్థింగ్ ఒక ఉమెన్ వేరే ప్రపంచం టోటల్ సంబంధం లేని ప్రపంచం నుంచి ఇంకో ప్రపంచానికి రావడం అందరూ కొత్త ఓకే అందరూ కొత్త ఎవరో తెలీదు బాగానే ఉంటుంది తర్వాత ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతుంది ఓకే అది ఆగదు ఎందుకంటే ఇక్కడ మేల్ డామినేటెడ్ సొపై సొసైటీ అని అనుకుంటారు అంటే మేల్ బాగా డామినేట్ చేస్తారని అనుకుంటారు జనరల్ కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ అమ్మాయి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి అడ్వైజులు తీసుకోవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది వాళ్ళ మదర్ కానీ వాళ్ళ సిస్టర్ కానీ ఏదైనా ఇలాగా అది ఇలా చేయ ఇలాగా అది ఇలా చేయ సో అక్కడున్న ప్రాక్టికల్గా అక్కడున్న దానికి నువ్వు అడ్జస్ట్ అయిపోవాలి కానీ అక్కడ వాళ్ళకి సంబంధం లేని వాళ్ళ అడ్వైజులు తీసుకొని ఇక్కడ ఈగో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి ఇంకా ఆగదు ఒకసారి స్టార్ట్ అయిందంటే ప్లస్ ఇక్కడ ఏంటంటే నీకు ఇప్పుడు లవ్ మ్యారేజ్ అనుకోండి ఇద్దరు సంపాదిస్తారు జనరల్ లవ్ మ్యారేజ్ వర్క్ అవుతుంది ఒక దగ్గర ఒక వర్క్ ప్లేస్లో ఉండడము లేదా ఇంకెక్కడ కలవడము బాగా చదువుకున్న వాళ్ళు ఇంకెక్కడ లవ్ మ్యారేజ్ జరుగుతుంది వాళ్ళు ఇద్దరు ఒకటే ఒక సంపాదించుకుంటుంటారు ఒక స్టేజ్కి వస్తారు తర్వాత ఈగో ఇష్యూస్ ఉంటాయి ఎందుకంటే నువ్వు సంపాదిస్తున్నావు నేను సంపాదిస్తున్నాను నీ మాట నేను పడను పిల్లలు పుట్టిరు నువ్వు చేస్తావా నేను చేస్తాను వరకు ఇద్దరు వర్క్ వెళ్ళాలి సో ఇక్కడ ఈగో ఇష్యూస్ అనేది అసలు లిమిట్ లేదు అండ్ ఇక్కడ ఏది జరిగినా కానీ ఉమెన్కి ఒక అస్త్రం ఏందంటే లా ఏదన్నా స్టేషన్కి పోయి కూర్చోాలి ఇది చేసిండో అది చేసిండు ఇక్కడ ఏంటంటే నిర్భయా కేసు ఒక్కసారి వచ్చిన తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్లో ఉమెన్ వచ్చి కేసు పెడితే తీసుకోవాలి అంతే ఇక్కడ ఏందంటే సి యూ మే బి ఇన్నోసెంట్ ఏ గై మే బి ఇన్నోసెంట్ కానీ ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఐదారు ఏళ్ళు పడిపోతుంది ఇక్కడ మరి వాళ్ళ పరువు ఏమైపోయింది ఫ్యామిలీ పరువు వాళ్ళ ఫ్యామిలీ అందరిని ఇన్వాల్వ్ చేస్తారు హస్బెండ్ హస్బెండ్ వాళ్ళ ఫాదరు మదరు సిస్టర్ బ్రదర్ అందరినీ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అందరిని ఇన్వాల్వ్ చేసేస్తారు అలా అందరు అందరు హరాజ్ చేసిరు అందరు డౌరీ నన్ను ఇది అని చెప్పి ఇష్టం సో ఫస్ట్ ఆ కేసు ఫైల్ అయిపోతుంది మరి నీకు సొసైటీలో పరువు ఏమైపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టర్ ఉన్నాడు అనుకో యాక్టర్ కి పర్వేమమ్ అయిపోయింది అవును మొత్తం నాశనం అయిపోతుంది వాడి కావచ్చు కానీ ప్రూవ్ అయ్యడానికి ఒక నాలుగు ఐదు ఏళ్ళు పడుతుంది అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైనా ఎవరిపైన వచ్చి ఏదైనా చెప్పొచ్చు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఉమెన్స్ సెంట్రిక్ సొసైటీ ఇది ప్రాక్టికల్ ఈ చెప్తున్నాం అనుకురు కానీ నో ఇట్స్ ఉమెన్స్ సెంట్రిక్ సొసైటీ బికాస్ లాయ్ సపోర్టింగ్ ఉమెన్ ఇప్పుడు మీరు గమనిస్తే ఐపీసీ తర్వాత మనం రీసెంట్ గా భారతీయ న్యాయ సమిత అని వచ్చింది రీసెంట్గా అమెండ్మెంట్స్ వచ్చినాయి ఐపీసీ తీసేశారు బిఎన్ఎస్ అని చెప్పి మొన్న రీసెంట్గా వచ్చింది జూలై ఫస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ అయితే మొన్న మళ్ళీ అమెండ్ అయ్యింది అనమాట రీసెంట్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఈ జూలై నుంచి జూలై ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిపోయింది కేసెస్ బిఎన్ఎస్ సో దీంట్లో ఏమైనా అమెండ్మెంట్స్ వస్తాయని వెయిట్ చేశాం కానీ ఇంకా ఉమెన్కి ఇంకా స్ట్రాంగ్ అయింది ఇప్పుడు జనరల్గా నువ్వు ఇప్పుడు ఫర్ సార్ ఈ మ్యారేజెస్ వదిలేయండి ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు ఏంటంటే ఉమెన్ ఒక పెద్ద మాఫియా నడుస్తుంది అండి సీరియస్ గా ఇట్స్ వెరీ బిగ్ మాఫియా ఇస్ గోయింగ్ ఆన్ రైట్ మాఫియా ఇన్ ది టర్మ్స్ అంటే ఎలాగా దిస్ ఇస్ ఎన్ మాఫియా ఐ వుడ్ సే ఇట్స్ ఎ మాఫియా లా మాఫియా మీరు అంటే ఇట్స్ నో లా ఇట్స్ ఎ వుమెన్ మాఫియా అంటే ఏందంటే వుమెన్ ఎలా ఉంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ దే వుమెన్ ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఫర్ ఊర్లకి నుంచి వస్తారండి ఊర్లకి వచ్చిన తర్వాత ఒక హాస్టల్ ఉంటారు బయట ఫ్రెండ్స్ జరుగుతారు ఆ ఫ్రెండ్స్ ఇంకో ఫ్రెండ్స్ పరిచయాలు చేయడం ఓకేనా పరిచయాలు చేసిన తర్వాత ఒక అబ్బాయి ఎవరో ఒకటి పరిచయం అవుతారు వీళ్ళు ఎంత స్మార్ట్ ఉంటారంటే మంచి రిచ్ ఉన్న పరిచయం చేసుకుంటారు రిలేషన్ జరుగుతుంది లేదంటే కలిసి ఉంటారు ఈ మధ్య కోల్ లివింగ్ మీరు చూసారు ఖర్చు అక్కడ చూస్తే కోల్ లివింగ్ జరుగుతుంది ఇంట్లోకి ఏమో లేదు నేను సపరేట్ ఉంటున్నా అని చెప్తారు ఇంట్లోకి తెలియదు ఏం లేదు వాళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడ ఎక్కడ కలుస్తారు అక్కడ హాస్టల్ పిల్లలు ఇక్కడ బయట కలుద్దామని బయట కలుస్తారు ఇవి వచ్చి ఇవన్నీ వీళ్ళు ఏమన్నా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రిచ్ పీపుల్ టార్గెట్ చేసుకుంటారు రిచ్ పీపుల్ టార్గెట్ చేసి కొన్ని రోజులు రిలేషన్ లో ఉంటారు రిలేషన్ తర్వాత అంత బాగా తర్వాత ఇంకా రెడీ అప్పుడు ఏం చేస్తానంటే మెల్ల వాళ్ళతో గొడవ పడ్డం స్టార్ట్ చేస్తాం సో ఇన్ రోజులు రోజులు బాగా ఇంటెన్స్గా ఉన్నారు కదా ఇన్ రోజులు బాగా కలిసి ఉన్నారు కదా ఫొటోస్ వీడియోస్ ఉంటాయి కదా ఓకే ఒక్కసారి కావాలని వాడే వాడే ఏమని వద్దా అంటాడు అంత టార్చర్ పెడతా వద్దానే వరకీ తర్వాత వాడు వద్దనే సార్తారు మెల్లగా ఫ్యామిలీకి ఎంటర్ అయిపోయి ఇగో ఇవన్నీ ఉన్నాయి నేను మీడియాకి వదులుతాను ఎస్ ఈ ఉన్నాయి లేకపోతే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను లేకపోతే మీడియాకి వెళ్తా నాకు ఇంత డబ్బులు అని ఇలా ఇలాంటి కేసెస్ ఎన్నో జరిగినాయి కాబట్టి చెప్తున్నాను రీసెంట్ గా యూపీలో కానీ హర్యానాలో కానీ చాలా జరిగినాయి అది పెద్ద మాఫియా యూపీలో అయితే పోలీస్ వాళ్ళు లాయర్స్ ఈ అమ్మాయి వీళ్ళు రిపోర్టర్ వీళ్ళు నలుగురు కలిసి ఒక పెద్ద మాఫియా పని అది నాకు తెలిసిన వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్ ఏం చేశాడంటే నైట్ టైం వాడు కార్లో వెళ్తుంటే ఎవరో అమ్మాయి లిఫ్ట్ అడిగిందంట చూడడం క్లాస్గా ఉంది కదా అని చెప్పి లిఫ్ట్ ఇచ్చాడు క్లాస్ గున్న వాళ్ళలో ఎవరైనా సరే ఆ టైంలో లిఫ్ట్ అడిగితే అలా ఏంటనేది తిరిగి తెలుసు వాళ్ళు తెలుసు వీడు అమ్మాయిని ఎక్కించుకుని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అలా లాంగ్ రన్లోకి వెళ్తే ఎక్కడైనా ఏటీఎం ఉంటే చోడో ఏటీఎం ఉంటే చోడోని అడుగుతుంది అంట అడిగిన తర్వాత వీడు అలా మాట్లాడుకుంటూ టాపిక్ పెంచుకుంటూ వచ్చాడు ఆ ఏటీఎం ఎందుకు లేదండి స్లోగా దిస్ గర్ల్ స్టార్టెడ్ ఫ్లోటింగ్ వీడు కూడా స్టార్టెడ్ ఫ్లోటింగ్ షీ ఆస్ డీమ్ మనీ ఏటీఎం దగ్గర డ్రా ఆపేది కరెక్ట్ మనీ డ్రా చేసి తీసుకురాన్ని అంట అడిన తర్వాత నేను ఎందుకు ఇవ్వాలి మనీ అంటే గట్టిగా అరుపులు స్టార్ట్ చేసినాను వీడు నన్ను డ్రైవ్ చేశాడు అయిపోయింది ఇలా ఇలా చింపుకుందంట అయిపోయాయి బచా బచావనిస్తుంది అంట అమ్మాయి ఆరు వస్తుందంటే వీడికి ఏం చేయాలి అర్థం కాక ఉండు అని చెప్పి ఆ డేటిఎం లో డబ్బులు డ్రా చేసుకొచ్చి ఈ అమ్మాయికి ఇచ్చి ముందుకెళ్ళి అండ్ నా అమ్మాయి యాక్టింగ్ ఎంత బాగుందంటే సీజన్ టు ద క్యారెక్టర్ పాపం దింపే వరకు కూడా ఆయన అదే క్యారెక్టర్లో ముందు తిరుతుందండి ఆడేం చేయకుండా ముందుకే డబ్బులు తీసుకొని ఇలాంటి వాళ్ళ చేపంతో అయితే ఇక్కడ ఈ ప్రస్తావన ఎందుకు తెచ్చారంటే వాళ్ళకి వీరికి పెద్ద తేడా లేదు నా ఫీలింగ్ అలా రోడ్డు మీద ఆపి బెదిరించి డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఇలా లైఫ్లో ఎంటర్ అయ్యి రోడ్డుకి ఎక్కించిన వాళ్ళకి పెద్ద తేడా లేదు ఇది నేను పర్టికులర్గా నేను ఏమైనా టార్గెట్ చేసి చెప్పదు కానీ పీపుల్ అండ్ లా షుడ్ ఆల్సో ఫోకస్ ఆన్ వాట్ ఇస్ మెన్ గోయింగ్ త్రూ వర్స్ కరెక్ట్ వాళ్ళ ఫీలింగే కాదు వీళ్ళ ఫీలింగ్ కూడా ఇంపార్టెంట్ కదా సో సమ్వేర్ ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ ఇటు పార్షల్ అండ్గా మీరు వచ్చినప్పుడు మీరు లా చదివారు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అది అనుకున్నాను